రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం రసాభాస్గా మారింది పలు అభివృద్ధి పనుల కోసం నిర్వహించిన బడ్జెట్ సమావేశాన్ని ఇరవై ఐదు మంది సభ్యులకు గాను వైస్ చైర్మన్ పద్నాలుగు మంది అధికార పార్టీ కౌన్సిలర్లు బీజేపీ ఒకరు కాంగ్రెస్ నుంచి ఒకరు మొత్తం పదహారు మంది కౌన్సిలర్లు బహిష్కరించారు ఇదంతా చైర్మన్ సమక్షంలో జరిగింది అభివృద్ధి పనులు చేస్తున్నారంటూ నిధులు ఖర్చు చేస్తున్నా ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని కౌన్సిలర్లు బాపోతున్నారు కమిషనర్ సాబిర్ అలీ చైర్పర్సన్ సుష్మా మహేందర్ రెడ్డిలు కలిసి ఇష్టారహతన వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఈ ప్రెస్ మీటింగ్ రోజు న్యాయబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి అతనికి ఎందుకు పనిచేయట్లేదు అదే విధంగా కొన్ని కొన్ని మాటలలో పూర్తిగా చిన్న చూపు కనిపిస్తూ ఉన్నది దీనికి పూర్తిగా కూడా చైర్మన్ గారు కమిషనర్ గారు ఒంటెత్తు పోగడలతోటి ఈరోజు ఈ పరిస్థితి నెలకొన్నది మేమందరం ఆ రోజు ఏదైతే రెండు సంవత్సరాల నర కింద ఇండిపెండెంట్ గా గెలిచి నిజంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలి అధికార పార్టీలో ఉంటే అందరికీ ప్రజలకు మంచి సర్వీస్ ఇవ్వచ్చు అని చెప్పి ఆ నిర్ణయం తీసుకొని పార్టీలకు వచ్చినాం అయినా కూడా ఇంట్లో ఉన్నా సరే ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదు వాళ్ళు ఒక ఒకరిని ఒక తీరు ఇంకొకరిని ఒక తీరు చూసే విధంగా ధోరణి కనిపిస్తున్నది వీటన్నిటిని కూడా ఎమ్మెల్యేగా గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి కూడా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందని చెప్పి ఈరోజు అర్థం కావాలని చెప్పి మేమందరం కూడా ఈరోజు ఈ నిర్ణయం తీసుకొని బైకాట్ చేయడం జరిగింది అందు అందులో భాగంగానే ఈరోజు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాం ఇక్కడైనా కనివిపు చేసుకొని అధికారులు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండి కౌన్సిల్కి అందుబాటులో ఉండి పనిచేస్తారని చెప్పి ఆశిస్తాను ఇంకా పెద్ద దౌర్భాగ్య పరిస్థితి అంటే మున్సిపాలిటీ రెండు రెండున్నర సంవత్సరాలు గడిచిని మాకు పూర్తి చేసుకున్నాం శంషాబాద్ మున్సిపాలిటీలో నేను ఒక సిక్స్త్ వార్డు కౌన్సిలర్ను నా పేరు వైకుమార్ అంటారు రెండున్నర సంవత్సరాల్లో నా వార్డులో ఇప్పటిదాకా పది పన్నెండు లక్షల వర్కే అయింది ఎన్నిసార్లు అధికారులకు కానీ చైర్మన్ కానీ మరో కానీ దుండపోత మీద నీళ్లు పోసినట్టు వంటిపోకడబోతున్న చైర్మన్ గారు అలాగే మా పెద్దలు గౌరవనీయులు ప్రకాశన్న గారి ఆధ్వర్యంలో మేము కలవడం జరిగింది మేము మాకు ఎలాంటి కలమషం లేదు కలమశం లేదు మేము ఆయన సార సారథ్యంలో పనిచేయాలని మాకెంతో కృషితో మేము దీంట్లోకి రావడం జరిగింది కానీ మమ్మలను వేరే భావకాల చూ చూడడం జరుగుతుంది దానికి కారణం ఎందుకో మాకు తెలియదు ఇప్పటిదాకా ఇప్పటి వరకు ఒక మెయిన్ వాల్ మీద కప్పు పోతే బస్సులో మేము పొద్దున